ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాల వలన, నాడు నేడు కార్యక్రమాల వలన, ఈ యొక్క ఇంగ్లీష్ బోధన, మరి అట్లాగే ఈ గోరుముద్దలు, మరి అమ్మఒడి కార్యక్రమాల ద్వారా గణనీయంగా అడ్మిషన్లు కూడా పెరిగిన పరిస్థితి. 5 లక్షల పైచలకు మరి అడ్మిషన్లు కూడా మరి పెరిగిన పరిస్థితి. పోయిన సంవత్సరం చూసుకుంటే 43,43,844 మంది విద్యార్థులు ఉన్నారు గణాంకాల ప్రకారం. ఈ సంవత్సరం అది 5,26,484 అంటే సుమారు 13.79% అధికంగా విద్యార్థులు చేరారు. పిల్లలు బడికి రావాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఈరోజు కోవిడ్ మీరు అన్నట్టు ఈ యొక్క ప్రోటోకాల్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ప్రధానంగా మాస్కులు కానివ్వండి, 2వది శానిటైజేషన్ కానివ్వండి, 3వది భౌతిక దూరాన్ని అమలు చేయడంలో కానివ్వండి, 3 అంశాల మీద ఇప్పటికే చాలా స్పష్టతను ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాదు, చాలా చోట్ల కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ 3 సెట్ల యూని మాస్కులు ఇప్పటికే సరఫరా చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ 3 సెట్ల మాస్కే కాకుండా ఈ యొక్క శానిటైజేషన్ కొనుక్కోవడానికి కూడా స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 40-45 కోట్ల రూపాయలు ఇప్పటికీ అందరికీ మరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భౌతిక దూరాన్ని వాళ్ళు అది స్కూల్లో ప్రతి స్కూల్లో ఒక ప్రోటోకాల్ ఒకటి ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం రోజు పొద్దున్నే 10 నిమిషాలు ఈ కరోనా మరి నివారణకు సంబంధించినటువంటి అవగాహన పిల్లలకు చెప్పాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఐసోలేషన్ రూమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్కటి ఈ యొక్క పాజిటివ్ కేసు వస్తే ఇమీడియట్గా మెడికల్ టీమ్ని అక్కడ పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. రోజువారీగా ఈ యొక్క పరీక్షలను మరి సుమారు ఒక 10% టెస్ట్లు చేస్తున్నాం రోజు ఎవ్రీ డే. దానికి సంబంధించి ఈ యొక్క రిపోర్ట్స్ పాజిటివ్ కేసు ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చూస్తూ ఈ కంట్రోల్ రూమ్ను ఒకటి ఏర్పాటు చేసి ప్రతి డైరెక్టరేట్లో స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, కాలేజ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వీటన్నిటిలో మానిటర్ చేస్తూ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మరి పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు కూడా మరి తగిన సలహాలు సూచనలు ఇస్తూ మరి దీన్ని ఏదో విధంగా దీన్ని అరికట్టూ ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని లాస్ట్ ఇయర్ ఏ విధంగా చిన్న భిన్నమైందో మనం చూసాం, దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు స్కూళ్లను మరి త్వరితగతిన పూర్తి చేయాలని ఇంకొక మే ఎన్నికల అయిపోతాయి. జూన్ 7th నుంచి 10th క్లాస్ పరీక్షలు యథావిధిగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ల్యాబ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనాయి, వాటి పరీక్షలు కూడా నిర్వహించుకోవాలని మరి మేము అనుకుంటూ మరి ఇట్లాగే డిగ్రీ కాలేజెస్ కూడా అన్ని యథాతథంగా షెడ్యూల్ ప్రకారం ముందుకు తీసుకుపోయే విధంగా మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులకు కావాల్సినటువంటి మనశ్శాంతి, మరి ముఖ్యంగా ఒక భరోసా, మరి వాళ్ళలో కలుగుతున్నటువంటి ఆందోళనను తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉందని చెప్పి కూడా మేము మనం చేసుకుంటాం. కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారం వస్తే ఆ స్కూళ్ళ మీద ఇమీడియట్, ఒకవేళ కేసులు ఎక్కువైతే స్కూళ్ళను మూసివేయడం కూడా జరుగుతూ ఉంది.